శ్రీశైల దేవస్థానం భారతదేశంలోనే మహిమాన్వితమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం. ఈ మహాక్షేత్రం పవిత్రత విషయంలో కానీ, ఆలయ ఆగమ పరిరక్షణలో కానీ మనం మొదటి నుంచి కూడా అనేకమైనటువంటి భక్తుల నుంచి విమర్శలు, ఆగమ విరుద్ధ ఆలయ సంప్రదాయ విరుద్ధమైనటువంటి కార్యకలాపాలు ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. ఇటీవల హిందూ ధర్మ పరిరక్షణ విషయంలో కొంతమంది ఉన్నతాధికారుల నిర్లక్ష్యం కానీ, అక్కడి ఆలయ కార్యనిర్వహణాధికారి నిర్లక్ష్యం కానీ, ఇతర మతాలకు సంబంధించినటువంటి హైందవ వ్యతిరేకులు ఇతర మతాలకు ప్రాధాన్యత ఇస్తూ హిందూ ధర్మాన్ని, ఆలయ ఆగమాలను మంటలో కలిపే పనులు అక్కడ ఎక్కువగా చేస్తూ ఉన్నారు. యావత్తు హైందవ సంఘాలు, ధార్మికులు ఎన్నిసార్లు ఆ ఆలయ అధికారులను కానీ, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులను కానీ ఎన్ని విజ్ఞప్తులు చేస్తున్నా ఉద్దేశ్యపూర్వకంగా అన్యమత ప్రచారాన్ని, అన్యమత వ్యక్తులకు అక్కడ వాళ్ళ యొక్క సొంత అవసరాల కోసం, సొంత పలుకుబడి కోసం వాళ్ళను ప్రోత్సహించుకుంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే మనం గమనించాం, ఎన్నో ఏళ్లుగా అక్కడ స్థానిక హిందూ సంఘాలను కానీ, హిందూ ధార్మిక వ్యక్తులను కానీ పట్టించుకోకుండా ముస్లిములు, క్రైస్తవులకు సంబంధించిన వారికి ఆలయ ప్రాంగణంలో ప్రధానమైనటువంటి ఆలయ దుకాణాల సముదాయాన్ని కేటాయించడం చాలా హిందూ, కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే చర్యలకు అక్కడి కార్యనిర్వహణాధికారి చేస్తూ ఉన్నారు. దశాబ్దాలుగా చెబుతున్నాం, అది పరమ పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం. అక్కడ అన్యమతాలకు ప్రచారం కానీ, అన్యమతాలకు షాపులను కేటాయించడం కానీ చేయొద్దని ఎంత చెప్పినా వినకుండా ఇటీవల రామచంద్రమూర్తి అనేటువంటి కార్యనిర్వహణాధికారి ఒంటెద్దు పోకడతో అతను కూడా అన్యమత వ్యక్తులకు ఒక వత్తాసు పలుకుతూ, అన్యమత వ్యక్తులకు మతాలకు ఒక ఏజెంట్గా వ్యవహరిస్తూ పరమ పవిత్రమైనటువంటి శ్రీశైలం దేవస్థానంలో నిర్లజ్జగా షాపులను కేటాయించాడు. మొత్తం హిందూ సంఘాలు వ్యతిరేకించాయి, ధార్మికులంతా వ్యతిరేకించారు, ఏమాత్రం పట్టించుకోకుండా అక్కడ ఆలయ ఆ యొక్క షాపులను కేటాయించారు. మొత్తం హిందూ సంఘాలు ఒక దాడికి, ఆందోళనకు అక్కడ పెద్ద ఎత్తున ఒక ఉద్యమం లేవనెత్తే పరిస్థితి వచ్చాక ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేసి ఆ కార్యనిర్వహణాధికారిని బదిలీ చేయడము, అంతేకాకుండా షాపుల టెండర్లను రద్దు చేయడం జరిగింది. అయితే ఏదో హిందూ సంఘాలు, వేలాది మంది ధార్మికులు ఆందోళన చేసినప్పుడే ఆ ప్రభుత్వం కళ్ళు తెరుస్తుందా? మామూలుగా ఏ ఆలయంలో కూడా అన్యమత ప్రచారం జరగకూడదు, అన్యమతాలకు సంబంధించిన వ్యక్తులను కానీ సంస్థలను కానీ ఆ హిందూ ధార్మిక సంస్థల్లోకి చొప్పించకుండా, చొరబడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోకూడదా అంటే వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా చూశాము, ఇద్దరు ముగ్గురు డిప్యూటీ కార్యనిర్వహణాధికారులు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల స్థాయి వాళ్ళు, అనేక మంది వందలాది మంది అన్యమత వ్యక్తులు ఆ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండి నిర్లజ్జగా, నిరభ్యంతరంగా అక్కడ ఏమాత్రం మొహమాటం లేకుండా అన్యమత ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. బైబిల్ పట్టుకొని అక్కడ ఉద్యోగాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా చూశాము. కేవలం ప్రభుత్వాలు, వ్యక్తులు, అక్కడ వెంకటేశ్వర స్వామి అన్న, ఇక్కడ శ్రీశైలం మల్లన్నన్న వాళ్ళు ప్రతి ఉత్సవాల్లో కూడా వివిఐపి హోదాలో ఆంధ్రప్రదేశ్ శాసనసభలో 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది పార్లమెంటు సభ్యులు, తెలంగాణ శాసనసభలో 119 మంది ఎమ్మెల్యేలు, ఇక్కడ 19 మంది పార్లమెంటు సభ్యులు, వాళ్ళు ఎక్కడైనా ఉత్సవాలు జరుగుతున్నప్పుడు కానీ, శరన్నవరాత్రి ఉత్సవాలు కానీ, శివరాత్రి మహోత్సవాలు కానీ, అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు కానీ, నవరాత్రి మహోత్సవాలు కానీ, మరే పవిత్రోత్సవాలు కానీ ముందుండి వివిఐపి హోదాలో వెళతారు. పొర్లుదండాలు పెట్టి స్వామిని కైంకర్యాలు పొందుతారు. ప్రముఖుడి హోదాలో నువ్వు ఆ దేవుడి దగ్గరికి వెళుతున్నప్పుడు, ఒక ప్రముఖుడి హోదాలో ఆ స్వామిని అర్చిస్తున్నప్పుడు అదే స్వామికి కానీ, అదే ధార్మిక సంస్థ యొక్క ధర్మానికి కానీ, ఆచారానికి కానీ అక్కడ అంతరాయం కలుగుతున్నప్పుడు నువ్వు విఐపి హోదాలో సేవలు పొందుతున్నావే, విఐపి హోదాలో అక్కడ నువ్వు స్వామిని దర్శించుకుంటున్నావే,
అర్చించుకుంటున్నావే, మరి ఇదే ఆలయంలో అపచారం జరుగుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడవు? నిన్న శ్రీశైలంలో జరిగినటువంటి ఇష్యూలో ముస్లిం వ్యక్తులకు క్రైస్తవ వ్యక్తులకు మెజారిటీ షాపులు కేటాయించినప్పుడు అక్కడున్నటువంటి 175 మంది శాసనసభ్యుల్లో ఒక్క శాసనసభ్యుడు మాట్లాడకపోవడం, స్థానిక శాసనసభ్యుడు మాట్లాడకపోవడము, అక్కడున్న 25 మంది పార్లమెంటు సభ్యులు కూడా చూస్తూ ఊరుకోవడం, ప్రభుత్వంలోనే మంత్రులు దేవాదాయ శాఖ మంత్రి నుంచి ఏ ఒక్క మంత్రి మాట్లాడకపోవడం, ఇక్కడ తెలంగాణ వాళ్ళకు కూడా సరిహద్దులో ఉంది ఆలయం, అంటే తెలంగాణ సరిహద్దుకు ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు ఉంది, ఇక్కడ నుంచి కూడా అనేక మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ దర్శించుకుంటారు. శ్రీశైలం అంటే అందరికీ ఇలవేలుపు, ఒక పుణ్యక్షేత్రం, ఒక మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. ఇక్కడి ఎమ్మెల్యేలు కూడా మాట్లాడకుండా ఒక్క రాజాసంగ్ మాత్రమే మాట్లాడాల్సిన అగత్యం మనకెందుకు? మనం హిందువులమని చెప్పుకుంటాం, పూజలు చేస్తాం, పండగలు చేస్తాం, ఆలయాల్లో విఐపి మర్యాదలు పొందుతున్నాం, ఆలయ ధర్మానికి అపచారం పొందుతున్నప్పుడు నువ్వెందుకు మాట్లాడడం లేదు? ఇది ధర్మమా? ఇది సంప్రదాయమా? నీ దేవుడి విషయంలో నువ్వు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తావా? ఇది అధర్మం. దయచేసి ఇరు రాష్ట్రాల ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు చేతులు దోడించి మాబోటి ధార్మికులను చెబుతున్నాము, అయ్యా మీరు ఏ విధంగానైతే ఆ ఆలయాల్లో విఐపి మర్యాదలు పొందుతున్నారో అదే సందర్భంలో ఆయా ఆలయాల్లో ఆలయ ధర్మానికి కానీ, ఆలయంలో ఉండేటువంటి సంప్రదాయాలకు కానీ, ఆగమాలకు కానీ అపచారం జరుగుతున్నప్పుడు కూడా మీ వాణిని వినిపించండి, చట్టసభలో మాట్లాడండి, అదేవిధంగా బహిరంగ ప్రదేశాల్లో మాట్లాడండి. ఇలాంటి అపచారం జరిగినప్పుడు మీరు నిరభ్యంతరంగా ఆ ఆలయ అధికారుల మీద మీరు చర్యలు తీసుకోవాల్సినటువంటి అగత్యం ఉందని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాము. అలా మాట్లాడనప్పుడు ఆలయాలు అధికారులు పెట్టరేగిపోతున్నారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు పెట్టరేగిపోతున్నారు, అన్యమతస్థులు ఈ శాసనసభ్యులేం మాట్లాడరులే, ఈ పార్లమెంటు సభ్యులేం మాట్లాడరులే, ప్రభుత్వం కూడా ఏమాత్రం కళ్ళు మూసుకుంటుంది అనేటువంటి భావనతో వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఒక్క శ్రీశైలం కాదు, ఒక్క కాణిపాకం కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం కాదు, కాళహస్తి కాదు, వేములవాడ కాదు, అనేక ఆలయాల్లో ఇవాళ విదేశీ సంస్థలు ఒక కుట్రపూరితంగా ఈ మన అన్యమత ప్రచారాన్ని, హిందూ వ్యతిరేక ప్రచారాన్ని చేస్తూ ఎక్కడైతే ధర్మం విరసిల్లుతుందో, ఎక్కడైతే కోట్లాది మంది భక్తులు ఒక నమ్మకంతో ఆ ఆలయాలను దర్శించుకుంటున్నారో, ఆ కేంద్రాలను కేంద్రీకరించి వాళ్ళు ఈ అన్యమత ప్రచారాన్ని చేస్తున్నారు, ధర్మ వ్యతిరేక చర్యలు చేస్తున్నారు, హిందూ ధర్మ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఒక్క హిందువుల సమస్య కాదు ఇది, హిందూ ధార్మిక సంఘాల సమస్య కాదు, బ్రాహ్మణుల సమస్య కాదు, ఇది యావత్తు హైందవ జాతి సమస్య. నేను హిందువును అని అనుకునేటువంటి ప్రతి శాసనసభ్యుడు, నేను హిందువును అనుకునే ప్రతి శాసన మండలి సభ్యుడు, నేను హిందువును అనుకునే ప్రతి పార్లమెంటు సభ్యుడు, నేను హిందువును అని అనుకునేటువంటి ప్రతి ఐఏఎస్ అధికారి, ఐపీఎస్ అధికారి, ప్రతి మంత్రి కూడా మన ధర్మం మీద అపచారం జరుగుతున్నప్పుడు, మన ధర్మాన్ని మీద కుట్రలు జరుగుతున్నప్పుడు, మనం నమ్ముకునే ఆ ఆలయంలో ఆ యొక్క ఆలయ ఆగమాలు కానీ ఆలయ ధర్మాలకు విఘాతం కలుగుతున్నప్పుడు మీరు గొంతు వినిపించండి, లేకుంటే మీరు చేసే పూజలకు కానీ, మీరు చేస్తున్నటువంటి పదవికి కానీ న్యాయం చేసిన వాళ్ళు కాదు మీరు, మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడు. ఎందుకంటే మీరు మీ అవసరాల కోసం, మీ కోరికల కోసం, మీరు బాగుండాలని, రాజభోగాల కోసం ఆ స్వామి దగ్గరికి ప్రార్థనలకు వెళుతున్నారు, అక్కడ స్వామికి అపచారం జరుగుతున్నప్పుడు, ఆ ఆలయ సంప్రదాయాలకు అపచారం జరుగుతున్నప్పుడు మీరు మౌనంగా ఉంటే స్వామి కూడా బాధపడతాడు గనక, మిమ్మల్ని కోపగిస్తాడు గనక, దయచేసి మన హిందూ ధర్మానికి సంబంధించి ఎక్కడ అపచారం జరిగినా, ఎక్కడ మన ఆలయ ఆగమానికి విఘాతం కలిగినా మీరు ముందు రండి, మీరు మాట్లాడండి. వేరే మతంలో ఒక చిన్న సమస్య జరిగినా కూడా యావత్తు మత పెద్దలు, అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు విదేశాల్లో వారి వైపున ఉద్యమాలు చేస్తున్నారే, మనమెందుకు మాట్లాడకూడదు? మనమెందుకు మౌనంగా ఉండాలి? దయచేసి మీరు మౌనాన్ని వీడండి. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి శాసనసభ్యుడు, హిందూ అనుకునే శాసనసభ్యుడు, పార్లమెంటు సభ్యుడు, మంత్రి మాట్లాడాలని కోరుతూ ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, అదే శ్రీశైలంలో కొన్ని నెలల క్రితం ఒక వేద పండితుడు 2 వేదాలు చదువుకున్నాడు, వందలాది మంది వేదాలకు శిక్షణ ఇచ్చాడు, గంటి రాధాకృష్ణ సోమయాజి గారు. అలాంటి వేద విద్వన్మూర్తికి ఇంట్లో పౌర్ణమి రోజున తనకు ఆచారం ప్రకారం, తమ యొక్క గురువు ఉపదేశం ప్రకారం ప్రతి నెల పౌర్ణమి రోజు రాత్రిపూట అతడు చండీ ఉపాసకుడు, శ్రీ విద్యోపాసకుడు,
పాదుకాంత దీక్షాపరుడు ఇంట్లో చండీయాగం చేస్తే ఇదే ఈవో రామచంద్రమూర్తి కక్ష పెంచుకొని ఈయన మీద వ్యక్తిగత కక్ష పెంచుకొని ఇతను చేస్తుంది చండీయాగం కాదు క్షుత్ర విద్య అని చెప్పి అనేకమైనటువంటి కుటిల బుద్ధితో తప్పుడు సాక్ష్యాలు చేసి ఆయనను విధుల్లోంచి బహిష్కరించాడు సర్వీస్లోంచి తొలగించాడు మీడియా వద్ద ఆ వేద పండితుడికి వ్యతిరేకంగా మాట్లాడాడు అంటే అంత సులభంగా ఒక వేద పండితుణ్ణి ఆయన అవమానించి ఉద్దేశపూర్వకంగా ధర్మాన్ని కాపాడుతున్న ఆగమాన్ని కాపాడుతున్న ఆర్షధర్మాన్ని కాపాడుతున్న ఒక వేద పండితుణ్ణి ఉద్దేశపూర్వకంగా అవమానించాడు ఇక్కడే కాదు చాలా ఆలయాల్లో అర్చకులన్నా వేద పండితులన్నా పౌరోహితులన్నా ఒక నిర్లక్ష్య ధోరణి ఉంది వాళ్ళు ఈ దేశ ఈ ఆలయానికి మేము రాజులము ఈ ఆలయానికి మేము నియంత్రణంగా అనుకొని వాళ్ళు ధర్మాన్ని రక్షించే అర్చకుల పట్ల పండితుల పట్ల ఒక అవమాన ధోరణితో అవహేళనతో వ్యవహరిస్తున్నారు దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీరు దేవాలయాల విషయంలో అధికారులు ధర్మ నిబద్ధత కలిగినటువంటి సంప్రదాయాలు పరిరక్షణ చేయగలిగినటువంటి వాళ్ళు ఆలయం యొక్క ధర్మాలు తెలిసిన వాళ్ళనే ఆయా ప్రముఖ ఆలయాలకు కార్యనిర్వహణాధికారులుగా వేయండి లేకుంటే ఇలాంటి సమస్యల వల్ల వేద ధర్మానికి మన ఆర్ష సంస్కృతికి విఘాతం కలిగి ప్రజల్లో ఒక రకమైనటువంటి నిర్లక్ష్య భావం ఒక వ్యతిరేక భావం వచ్చే ప్రమాదం ఉంది కనుక దేవాదాయ శాఖ మంత్రి అయినా ముఖ్యమంత్రులైనా అధికారులైనా దయ ఉంచి ఆలయాల పాలనాధికారుల విషయంలో మీరు ఒక నిబద్ధత కలిగిన వాళ్ళనే వేసి ఇలాంటి అపశృతులు దొరలకుండా చూడాలని మేమంతా ధార్మిక సంఘాల పక్షాన కోరుతూ ఉన్నాం తిరుపతి తిరుపతి దేవస్థానం విషయంలోనైనా ఇంకా పెద్ద ఆలయాలు ఏ ఆలయంలోనైనా అక్కడ ఉండేటువంటి అర్చకులను అక్కడ ఉండే వేద పండితులను అక్కడ ఉండే పురోహితులకు కనీస గౌరవం ఇచ్చే విధంగా వాళ్ళ ఆగమానికి ఒక ఆగమ సలహా మండలి ఉంటుంది ఆగమ వైదిక కమిటీ ఉంటుంది ఆ ఏదైనా ఆగమ సంబంధమైనటువంటి సంప్రదాయాలకు సంబంధించిన విషయాలుంటే ఆ ఆగమ కమిటీ నిర్ణయమే ఫైనల్గా ఆ వైదిక కమిటీ నిర్ణయమే తుది తీర్పుగా మీరు నిర్వహించాలి కానీ వాళ్ళ విషయాల్లో వీళ్ళు కర్రపెత్తనం చేస్తూ వాళ్ళను అవమానించే పరిస్థితి రాకుండా ఇరు రాష్ట్రాల దేవాదాయ శాఖ కమిషనర్లు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శులు దేవాదాయ శాఖ మంత్రులు ముఖ్యమంత్రులు చొరవ తీసుకోవాలని మనం వేద పండితులను అర్చకులను పండితులను గౌరవించినప్పుడే ధర్మం నిలబడుతుందని ఆలయాల్లో ఆలయ సంప్రదాయాలు ఆలయ ధర్మ పరిరక్షణ చేయగలుగుతామని కోరుకుంటూ ఇలాంటి ధార్మిక వ్యతిరేక హిందూ వ్యతిరేక చర్యలు రాకుండా ఇరు రాష్ట్రాల్లో కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని లేదంటే ప్రజల్లో ఒక నిరసన ఉద్యమం పోయి అది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక వ్యతిరేక పవనాలను తీసుకొచ్చే పరిస్థితికి వస్తుంది కనుక దయచేసి మన ధర్మాన్ని రక్షించడం కోసం మీరు ముందుకు రావాలని ఇరు రాష్ట్రాల్లో దేవాదాయ శాఖ పరిధిలో హిందూ ధర్మ ప్రచార సమితులు గతంలో ఏర్పాటయ్యేవి ఇప్పుడు ఏర్పాటు చేసి అన్ని చోట్ల యువతలో పిల్లల్లో ఒక ధార్మిక భావాలను హిందూ ధర్మాన్ని పెంపొందించే చర్యలను చేపట్టి ఇలాంటి అవాంతరాలు రాకుండా హిందూ ధర్మానికి ఏమాత్రం అపచారం రాకుండా రెండు ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలి మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాం సర్వే జనా సుఖినో భవంతు Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritej. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 For more details, please like, share and subscribe.